हाय फ्रेंड्स अंदर बागुनारा वीडियो गिरिजनुलु रागुलनु ये विधंगा सागु चेस्तारो वीडियो पूर्तिगा चूपिस्ता वीडियो मी अंदर की नच्चुतदि अनुकुंटुन्नानु एक्कड स्किप चेयकुंडा चूडंडी अलागे लाइक शेर सब्सक्राइब चेयडं मर्चिपोकंडि फ्रेंड इप्पुडु चूसारु कदा सोलु मोक्कलु गुंपुलु गुंपुलुगा ఉంచు ఉన్నారు ఇప్పుడు గుంపులు గుంపులుగా ఉన్నాయి చూశారు కదా మా నాన్నగారు అయితే ఒక్క దగ్గర పెడుతున్నారు కట్టి తీసుకెళ్ళడానికి రాగులను సాధారణంగా వేరుచనగ కంది మినుము వంటి పప్పు దినుసులతో పాటు అంతర పంటగా సాగు చేస్తారు రాగి సాగు యొక్క గణాంకాలు ఇతర చిరుధాన్యాలతో ముఖ్యంగా జొన్నలతో కలిపి వేసి గందరగోళం ఏర్పడిన ప్రపంచవ్యాప్తంగా రాగిని దాదాపు 38 లక్షల హెక్టార్లో సాగు చేస్తున్నారని అంచనా కనుకైతే ఒక మూటగా ఏర్పడిపోయింది ఇప్పుడు ఇప్పుడు దాని మా నాన్నగారు అయితే కడతారు ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు కడతారు స్మార్ట్ఫోన్కి మా నాన్నగారు పట్టున తాడైతే సిక్క అంటారు ఒరియా భాషలో అయితే తెలుగులో తెలిస్తే కామెంట్ చేయండి మొత్తానికి అయితే మా నాన్నగారు అయితే సిక్కని పట్టుకొని కర్రని పట్టుకున్నారు మొత్తం కుదర కల్పేశారు కల్పేసిన తర్వాత బరు చూసారు మొత్తానికి చాలా బరు ఉన్నట్టు ఉంది సో అది కూడా కడుతున్నారు అది కట్టిన తర్వాత మొత్తానికి మనకి బరు అంటే సమానంగా ఉండేటట్టు చూస్తారు కొంచెంలో పెండలం కూర అరటి మెల్లు బియ్యం లేదా జొన్న ప్రధాన ఆహారంగా ఉపయోగించే కోట్లాది పేద ప్రజల ఆహారంలో లోపించిన మిథియోనైన్ అమినో ఆమ్లం రాగిలు పుష్కలంగా ఉండడం దీనికి ప్రాధాన్యతనిస్తుంది మొత్తానికైతే రెండు కట్టేశారు ఇప్పుడు బరువు చూస్తున్నారు ఎంత బరువు ఉందో అది సమానంగా ఉందో ఏది ఎక్కువ బరువు ఉంది తక్కువ బరువు చూసారు కదా ఇప్పుడు బరువు చూస్తున్నారు సో రెండు సమానంగా ఉన్నాయా లేదా అనేసి చూశారు సో సమానంగా ఉన్నాయి మా తమ్ముళ్ళు అయితే సంచిలో మన సోలు మొక్కలను పెడుతున్నారు చూశారు కదా అక్కడ పెట్టేసి ఆ భుజం పైన మోసుకెళ్తారు ఫ్రెండ్స్ పొలం దాకా చూశారు కదా ఇవన్నీ మనకు సోలు మొక్కలు సో చూశారు కదా ఇతను మా తాతయ్య గారు సో తాతయ్య కూడా అలాగే చేస్తున్నారు దాని సిక్క అంటారు కొంచెం చూసి మనము రాగిని అయితే ఇంగ్లీష్ లో ఫింగర్ మిల్లెట్ అంటారు అయితే గుంపు కట్టేసి మా తాతగారు అయితే నాకు పుట్టించేశారు ఇప్పుడు మా తాతగారు ఇంకో దాన్ని కడుతున్నారు అంటే బరువు చూద్దాం అనేసి ఇప్పుడు దాన్ని తగ్గట్టు సమానంగా చేసి కడతారు కట్టేసారు ఆల్రెడీ ఇప్పుడు ఇంకా కడుతున్నారు ఇప్పుడు సమానంగా చేశారు ఇప్పుడు మా తాతగారు అయితే బరువు చూస్తారు కరెక్ట్ పట్టనే లేదు అనేసి ఇప్పుడు బరువు చూస్తున్నారు చూశారు కదా ఇప్పుడు బరువు చూస్తారు సో చాలా బరువు ఉన్నట్టు ఉంది మొత్తానికి అయితే మేము బస్తాలో అయితే నింపేసాం రాగు మొక్కలను ఇప్పుడు తీసుకెళ్తున్నాము సో మా నాన్నగారు కూడా రెండు సమానంగా బరువు ఉన్నాయనేసి అలాగా మోసుకెళ్తున్నారు ఇప్పుడు పొలానికి ఏ విధంగా నాటుతారో చూపిస్తాను ఫ్రెండ్స్ మొత్తానికి సామాలు చూశారు కదా చాలా పెరిగిపోయింది చాలా ఎక్కువగా పెరిగిపోయింది మొత్తానికి ఇప్పుడైతే మా నాన్నగారు వచ్చారు ముందు అయితే ఒక ఇద్దరు వచ్చారు మా బాబాయ్ మా తమ్ముడు ఇప్పుడు మా నాన్నగారు వచ్చేసి ఆ గరువులు దించేశాడు సో పక్కన ఇప్పుడు పెడుతున్నారు చూసారు కదా మా తాతగారు అయితే చాలా లాస్ట్గా వచ్చారు చాలా బరువు ఉన్నట్టుంది ఇప్పుడు అక్కడ వెళ్ళి దించేసి ఆ గరువు మీద జల్లుతాడు అక్కడక్కడ ఎందుకంటే మేము నాటాలి కదా ఒక దగ్గర ఉండైతే బాగోద్దు అలాగలా సరఫరా చేసిన తర్వాత నాటడానికి అయితే చాలా బాగుంటుంది మొత్తానికైతే చూసారు కదా ఫ్రెండ్స్ రాగి పంట నాటడం మొదలయ్యింది సో మా తాతగారు అయితే చాలా లెవెల్గా చేస్తున్నారు అంటే సమానంగా సో ఈ విధంగా లైన్గా పెట్టుకుని వెళ్తారు సామ ముక్కలు అంటే పారతో తవ్విన తర్వాత అంటే ఒక లెవెల్లో తవ్వుతారు ఆ లెవెల్ ప్రకారమే మనము అలా సామ మొక్కలను కలు మొక్కలను అలాగ పెట్టుకొని వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే ఆ సోలు మొక్కలకి పైన మనకి పారతో కప్పుకొని వస్తారు చూసారు కదా మొత్తానికి అయితే మనకు రాగుల మొక్కల పైన అయితే మొత్తానికి పారతో కప్పుతున్నారు మట్టిలు సో మట్టి కప్పిన తర్వాత ఇంకా మొక్క అయితే మనం నాటాలి ఆ మొక్క నాటితే పైన మళ్ళీ ఇంకా కప్పుతారు సో అలాగా అంటే ఒక పొలంలో అయితే భాగముగా ఎంచుకొని ఆ భాగంలో మనము ఈ విధంగా చేస్తే మనకి పనిని త్వరగా పూర్తి చేసుకోవచ్చు ఎందుకంటే
సోలో పంట నాటడానికి అయితే పట్టవచ్చు. కాబట్టి దాని ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తే మనకైతే సక్సెస్ అయిపోద్ది. ఎముకల పుష్టికి వీటిల్లో కాల్షియం దండిగా ఉండడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు వృద్ధులకు రాగులు ఎంతో మేలు చేస్తాయి. పిల్లలు ఎముకల ఎదుగుదలకు వృద్ధిలో ఎముకలు మనకైతే రక్తహీనత రాగుల్లోని ఐరన్ రక్తహీనత తగ్గడానికి దోహదం అయితే చేస్తుంది. మనం రాగుల మొలకెత్తించిన పిండిని ఉదయం మజ్జిగతో కానీ బెల్లంతో కానీ తీసుకుంటే అద్భుతమైన పోషకాలు అయితే మనం పొందవచ్చు. మేము నాటిన సోల్ మొక్కలు అయితే చూసారు కదా, ఈ విధంగా అయితే నాటుతారు. సో ఒక ఆర్డర్ ప్రకారం అయితే వెళ్ళాము. మనకు అధిక బరువు తగ్గడానికి రాగుల్లోని ట్రిఫోఫ్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఆకలిని తగ్గిస్తుంది. ఇది నెమ్మదిగా జీర్ణమవుతాయి కాబట్టి అదనంగా శరీరంలో క్యాలరీని పోగుపడకుండా చూస్తాయి. ఇక వీటిలో పీచు కడుపు నిండిన భావన కలిగించి ఎక్కువగా తినకుండా చేస్తాయి. ఇవన్నీ బరువును తగ్గించి తోడ్పడేవే. మా గిరిజనులు అయితే రాగుల్లోనూ ఎక్కువగా పండిస్తారు, ఎందుకంటే అనారోగ్యం నుంచి కూడా మనకు కాపాడుతుంది. మా గిరిజనులు ఒక 9 గంటల 10 గంటలకి దున్ని వచ్చిన తర్వాత ముందు అంబలి తాగుతారు, ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది కాబట్టి. అందుకే మా గిరిజనులు అంబలిని ఎప్పుడు వదలరు, ఎప్పుడు ఎక్కువగా మనకి సోలు పంటను ఎక్కువగా పండిస్తుంటారు. రాగిని తాగడం వల్ల వృద్ధాప్యం దూరంగా రాగులను క్రమం తప్పకుండా తింటే పోషణ లోపాలని దూరంగా ఉంచవచ్చు. వయసుతో పాటు వచ్చే సమస్యలతో పాటు త్వరగా వృద్ధాప్యం బారిన పడకుండా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మేము సగం వరకు పూర్తి చేసాము. ఇప్పుడైతే మా తమ్ముడు వచ్చాడు, సగం పూర్తి చేశారు. ఇప్పుడు మేము అన్నం తినడానికి అయితే వెళ్ళాలి, చాలా లేట్ అయిపోయింది. చాలా ఉదయం ఎర్లీగా వచ్చాము కాబట్టి. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.